మళ్ళీ పొద్దున కూడా ఇంజక్షన్ చేయించాను, అలా రెండు సార్లు చేయించినా కూడా తగ్గలేదు. తగ్గకపోయేసరికి సరేనని హాస్పిటల్ తీసుకెళ్దామని హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు స్కానింగ్ రాశారు. స్కానింగ్ రాసి స్కానింగ్ చేయించుకొని వచ్చిన తర్వాత అమ్మ కడుపులో కొంచెం ఒక చిన్న పేగుకి హోల్ ఉంది, ఆ హోల్ వల్ల లోపల ఉన్న ఇంకా మడతబడిన పేగులన్నీ కూడా ఆ హోల్లో నుంచి బయటకు వస్తున్నాయి. ఇబ్బంది ఏం లేదు, చిన్న సర్జరీ చేస్తే అయిపోతుంది, అంత మీరు భయపడాల్సింది అయితే ఏం లేదు, సర్జరీ చేయించుకోండి తగ్గిపోతుంది అనేసి అన్నారు. సరే సర్జరీ ఇబ్బంది లేదు అంటున్నారు కదా అనేసి, సత్రం పనులు అయితే మా అమ్మ ఉంటుంది, మా అమ్మకి డాక్టర్లందరూ తెలుస్తూ ఉంటుంది, కొంచెం ఏదైనా మాకు సహాయం ఉంటుంది, గుంటూరులో అయితే ఎవరు ఉంటారు మా దగ్గర అని చెప్పేసి ఆయన అప్పటికప్పుడే సత్రం పనులు తీసుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటికి కూడా వెళ్ళకుండా డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూశారు, చూసి సరేనమ్మ ఆపరేషన్ కదా చేద్దాము, ఎక్కడే చేద్దాము, మీరు అడ్మిట్ అవ్వండి అని చెప్పారు. సరేనని అడ్మిట్ అయ్యాం. అడ్మిట్ అయిన తర్వాత లోపల పసరు ఉంటుంది, ఆపరేషన్ చేసే ముందు పసరు తీయాలి, పసరు తీసేస్తామని చెప్పేసి లోపల నుంచి ఒక పైప్ వేశారు, పైప్ వేసి పసరు అంతా తీశారు. తీసిన తర్వాత సరేనమ్మ బ్లడ్ టెస్ట్ చేస్తాము, బ్లడ్ టెస్ట్లో బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసేస్తాము అనేసి అన్నారు. సరేనే బ్లడ్ టెస్ట్ చేశారు. చేసిన తర్వాత అందులో ప్లేట్లెట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అప్పుడు అడిగారు, ఏంటమ్మా ప్లేట్లెట్స్ ఇంత తగ్గినాయి, ఏమన్నా జ్వరం ఏమన్నా వచ్చిందా అనేసి అడిగారు. ఇప్పుడు జ్వరం ఏమన్నా ఉందా, వచ్చి తగ్గిందా అని అడిగితే, గడిచిన ఒక రెండు రోజుల క్రిందట వచ్చిందండి, ఇప్పుడైతే జ్వరం ఏం లేదు అనేసి అన్నారు. లేదమ్మా ఇంకేదో వైరల్ ఫీవర్ అయితే అటాక్ అయింది అనేసి అన్నారు. వైరల్ ఫీవర్ అటాక్ అయిందని చెప్పేసి ఇంకా ఆపరేషన్ ముందు ఆ ఫీవర్ తగ్గాలి, ప్లేట్లెట్స్ ఎక్కించాలి, ఒక 5 ప్యాకెట్లు వైట్ బ్లడ్ సెల్స్ తెచ్చుకోండి, ఎక్కించిన తర్వాత చేద్దామన్నారు. సరేనని ప్లేట్లెట్స్ బ్లడ్ ప్యాకెట్స్ తెచ్చాము. తెచ్చి ఎక్కించిన ఒక అరగంటకే మనిషి అంతా కూడా, మనిషి మొహం కానీ ఆ కళ్ళు కానీ ఎల్లో కలర్లోకి, పసుపు ఎలా ఉంటుందో అలా అయిపోయింది. అసలు ఏంటి ఇంతలోనే ఇట్లా తిరిగిపోయింది ఏంటి అని చెప్పేసి డాక్టర్ గారు చూశారు. చూసి ఇంకా ఇది ఏ టెస్ట్ చేయకుండా అమ్మా ఇవి అయితే కామెర్లు అని చెప్పేసి కామెర్లకు ట్రీట్మెంట్ ఇచ్చి ముందు స్టార్ట్ చేసిన తర్వాతే టెస్ట్ చేయించాడు. టెస్ట్ చేస్తే అమ్మ ఇది కామెర్లు చాలా సీరియస్ స్టేజ్లో ఉంది, చాలా ఎక్కువ ఉంది, ముందు ఆయనకి కామెర్లు తగ్గాలి, అలాగే కొంచెం ఆ కామెర్ల వల్ల లివర్ డ్యామేజ్ అయింది, కొంచెం కిడ్నీ కూడా స్లోగా స్టార్ట్ అయిపోతుంది అనేసి అన్నారు. ఇదేంటి అసలు చిన్న ఆపరేషన్ అని చెప్పేసి ఒకదానికొకటి అసలు ఆర్గాన్ డ్యామేజ్ అంటున్నారు ఏంటి అని చెప్పేసి చాలా భయం వేసి సార్ మేమైతే ఇప్పుడు ఉన్నాము, మాకు డిశ్చార్జ్ రాసేయండి అని చెప్పేసి అని ఇంక ఏం చేయాలో తెలియలేదు. ఏమవుతుంది, నేనైతే ధైర్యంగానే ఉన్నా, అది ఏమైతే తగ్గిపోయింది అని చెప్పేసి సరే నన్ను ఆ నైట్కి నైటే అక్కడ డిశ్చార్జ్ రాసేసి గంగమ్మ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళాను. ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు కూడా టెస్టులన్నీ చేసి ఆ రోజు అడ్మిట్ చేసుకున్నారు. నెక్స్ట్ డే డాక్టర్లు వచ్చారు, చూశారు. చూసి ఇంకా మమ్మల్ని పక్కకు పిలిచామా, ఆయన పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది, అసలు మేమైతే ఏం చెప్పలేము, ఆయన నాకేమో పైన బాగానే ఉన్నారు కదా, మాట్లాడుతున్నారు, చూస్తున్నారు, నడుస్తున్నారు, ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు, ఇంతలోనే అసలు అంటే ఏం చేయాలో తెలియదు అమ్మ, మేమైతే ఏం చెప్పలేము, మనిషి పైకి బాగానే ఉన్నాడు, లోపల మాత్రం అన్నీ చాలా డ్యామేజ్ అవుతున్నాయి, ఒకదానికొకటి లివర్, కిడ్నీ, లంగ్స్లోకి నీరు వచ్చేసింది, అసలు నేనేం చెప్పలేనమ్మా, నేనేం చెప్పలేనంటే ఏం చేయాలి, అసలు అలా చెప్పేసరికి ఏం అర్థం కాలేదు. మనిషి ఇట్లా ఉన్నాడు, మేము 3 రోజులు 2-3 రోజులు గడిచేదాకా మేమేం చెప్పలేము అనేసి అన్నారు. ఇంకా నేనైతే ఇంకా నా వల్ల కాలేదు, ఏం చేయాలి నేను, దేవా నేనేం చేయనయ్యా, అయ్యా అయ్యా నా భర్త ఇచ్చి నువ్వేనయ్యా, నేనేం తెచ్చుకోలేదు, ఇచ్చిన భర్తను మధ్యలో తీసేస్తానంటే నేను ఎక్కడికెళ్ళనయ్యా, నాకేమో సహాయం చేస్తాను, నేను నిద్ర లేదు, ఏం లేదు, ఇంక అసలు ఒకటే వేదన ఏడు. అప్పటికే 2 రోజులు గడిచిపోయాను. మాటకి డాక్టర్లకు వెళ్ళడం ఎలా ఉందమ్మా, ఎలా ఉందని చెప్పడం, ఐసీయూకి తీసుకెళ్ళిపోయారు, ఐసీయూలో లోపల అడుగు పెట్టడానికి లేరు. ఒక్కసారి ఆ మనిషిని అలా చూస్తే
ఆక్సిజన్ అందట్లేదని చెప్పేసి పెద్ద ఆక్సిజన్ మాస్క్ పెట్టేసి ఒక ఇంతలా పైపులు పెట్టేసరికి ఇంకా అమ్మ ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది ఈసారి ఇంక ఎందుకు కూడా కంట్రోల్ అవ్వకపోతే ఆయన వెంటిలేషన్ మీదకి వెళ్తారమ్మా ఇంకా వెంటిలేషన్ మీదకి వెళ్తే సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుసా అంటే ఇంకా అయ్యా నేనేం చేయలేదయ్యా బయట నేను ఉన్నాను లోపల ఆయన బాధ నేను తీయలేదు ఆయన బాధ నేను తీయలేదు నాకు ఎందుకయ్యే జీవితం నన్నే తీసేసుకొని నేను ఎంతగానో బాధపడి అయినప్పటికీ నన్ను నేను తమాయించుకొని దేవుని సన్నిధిలో ఎంతగానో మొరపెట్టుకున్నాను అయ్యా క్రిస్టియాకి ఆయుష్ పొడిగించావు అయ్యా 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 ఎన్నో సూచక క్రియలు చేసావయ్యా నా యజమానికి ఒక్క అవకాశం అయ్యా నా యజమానికి ఒక్క అవకాశం అయ్యా నిద్ర లేకుండా పైకి మాట్లాడుతూనే ఉన్నా కానీ లోపల ఎంత చేస్తున్నాను ఎంతగానో ప్రార్థన చేశాను డాక్టర్లు పిలిచినప్పుడు గడిచిపోయిన తర్వాత డాక్టర్లు పిలిచి అమ్మా ప్రమాదం అయితే తప్పింది ఆయన కొంచెం రెస్పాండ్ అవుతుంది ప్రమాదం అయితే తప్పింది అని అన్నారు సేవా నీకు వందనాలు నువ్వు చేసిన కార్యాలకు నీకు వేల కొలతలు స్తోత్రాలు అయ్యా 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 నువ్వేనయ్యా నా భర్త నాకు ఇచ్చావు నాకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చి కాపాడినందుకు నీకు వేల కొలతలు స్తోత్రాలు స్తోత్రాలని దేవునికి చెల్లించుకొని అయ్యా అయ్యా ఈ సమయాన్ని మనకి ఇచ్చారండి ఇలా మేము ఉన్నామంటే కేవలం దేవుని కృప ఇంటికి వచ్చినా కూడా ఏ సమయం ఎలా ఉంటుందో ఏమవుతుందో ఆయన ఇంటికి వచ్చేదాకా కూడా కడుపులో నింపితో బాధపడుతూనే ఉన్నారు మందు వేసుకుంటున్నాడు అయినప్పటికీ బాధపడుతున్నాడు అసలు మనిషి చాలా లేసమైపోయి ఎంత వేదన అయినప్పటికీ కూడా నేను దయ్యం కోల్పోకుండా ఇప్పటివరకు నయం చేసిన దేవుడు ఇంకా పూర్తిగా నయం చేస్తాడు కదా అని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు సంపూర్ణ స్వస్థత నుంచి నా భర్తని ఈ మధ్యలోకి తీసుకొచ్చి నా విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవుని చేసిన కార్యాలను దేనిని కూడా మరుపుకోడు అలాగే ఈ కార్యాలన్నిటినీ కూడా మీ అందరికీ సాక్ష్యంగా చెప్తే ఒక సాక్షిగా మేము జీవిస్తాము అలాగే ఎవరైనా తెలుసుకొని మారాలనుకున్నవాడు మారుతారు కదా దేవుని కార్యాలు చెప్పకుండా దాచిపెట్టకూడదని చెప్పేసి నేను సాక్షిని చెప్తామని నిశ్చయించుకున్నాను అలాగే ఇంకా నా యజమాని మారాలి పరిపూర్ణంగా మారాలి ఇప్పటికీ దేవుని భయం అంటూ కొంచెం వచ్చి దేవుని సన్నిధికి రావడం మొదలుపెట్టారు వాక్యం చదువుకోవడం మొదలుపెట్టారు కుటుంబ ప్రార్థనలు కూర్చోగలుగుతున్నారు ఇంకా పరిపూర్ణంగా మారి రక్షణ తీసుకొని మందిరంలోకి రావాలనేది నా కోరిక అలాగే ఇదొక కార్యం అండి అనుకోని విధంగా నాకు ఒక 5 నెలల కిందట దేవుడు ఒక చిన్నపాటి ఉద్యోగాన్ని కూడా నాకు దయచేశాడు నేను ఊహించలేదండి నేను ఏదున్నా సరే నేనేమో దేవుణ్ణే మొరపెట్టుకునేదాన్ని దేవుణ్ణే అడిగేదాన్ని అలాగే అయ్యా ఈ ప్రైవేట్ స్కూళ్ళలో నేను చేయలేకపోతున్నాను నాకు ఓపిక ఉండట్లేదు నేనేం చేయాలి ప్రైవేట్ స్కూల్లో ఈ స్కూల్లో 1 సంవత్సరం ఆ స్కూల్లో 1 సంవత్సరం ఏ స్కూల్లో నిలకడలు చేయాలి నాకు స్థిరమైన ఒక ఉద్యోగం ఒక చిన్న ఉద్యోగమైనా స్థిరమైంది నాకు ఇవ్వని అడిగినప్పుడు అసలు నేను తొందరగా జాబ్స్కి నేను అప్లై చేయనండి నేను అప్లై చేసే జాబ్స్ అన్ని కూడా టీచింగ్కి సంబంధించిన జాబ్స్ నేను అప్లై చేస్తాను ఇతర స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఇంకా గ్రూప్స్ పడ్డా ఏది పడ్డా ఎవరు చెప్తే నేను అది అప్లై చేయను తొందరగా అనుకునే విధంగా స్కూల్స్లో కస్తూర్బా గర్ల్స్ హాస్టల్ స్కూల్స్లో పడినప్పుడు నేను అప్లై చేసుకున్నాను చేసుకున్నప్పుడు మెరిట్ లిస్ట్లోనే ఉన్నాను అప్పటికీ కూడా నేను నమ్మలేదా ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ డబ్బులకి సంబంధించినవి కనుక ఇవన్నీ మనకి రావులే అనుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఒక 10 రోజుల కిందట సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మన్నారు వెళ్ళొచ్చాను తర్వాత మళ్ళీ ఒకరోజు డెమో చెప్పాలనేసి అన్నారు ఆజ్ఞా వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చినప్పటికీ ఇక్కడ మనం ఏ పార్టీ వాళ్ళము నాకు రాదు అది ఏదో పిలిచారు ఇంతవరకు వచ్చింది కాబట్టి వెళ్ళాలి అన్నట్టు వెళ్ళాను ఒకరోజు నైట్ కాల్ వచ్చింది మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారమ్మా రేపు వచ్చి మీరు మాట్లాడుకోండి మీకు ఒక ప్లేస్ ఇస్తామనేసారు అప్పటికి నేను నమ్మలేదు బస్సులో దేవుణ్ణి ఇదే తలుచుకున్నాయ్యా వచ్చింది అంటున్నారు నేను నమ్మను నీ కార్యం ఒకవేళ వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఇవన్నీ కూడా డబ్బులతో కూడుకున్నాయి లంచాలు అడుగుతారేమో లంచం నేను కట్టగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను కట్టనయ్యా లంచం తెచ్చుకునే ఉద్యోగం నాకు వద్దయ్యా లంచాలు కట్టి తీసుకునే ఉద్యోగం నాకు వద్దయ్యా నేను 1 రూపాయి కూడా నేను కట్టను
నీ చిత్తమయ్యా అనేసి అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఎన్ని పోస్టులు అయితే ఉన్నారో అంతమంది అక్కడ నాకు కనపడ్డారు. అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకొని అయ్యా నాకు వచ్చింది ఉద్యోగం అని నేను అప్పుడే పాస్టర్ గారికి ఫోన్ చేశాను. మాయా ఇలా జాబ్ వచ్చింది మాయా అంటే అప్పుడే నేను సాక్ష్యం చెప్పాల్సిందండి. అప్పుడే నేను మొదట ఆదివారం వద్దాం అనేసి అనుకున్నాను. వెనకేసి ఇప్పటివరకు ఇప్పుడు సమయం వచ్చింది కనుక ఈ రెండు సాక్ష్యాలు దేవుని సన్నిధిలో వివరించుకుంటున్నాను. ఇవే కాదండి, నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. నా యజమానికి యాక్సిడెంట్ అయిన సందర్భాల్లో కూడా దేవుడు కాచి కాపాడండి. కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పటికీ కూడా ఎందరో బయట హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఎన్ని బాధలు పడ్డప్పటికీ కూడాను ఏ అలాంటి అంత దూరంగా రాకుండా దేవుడు ఇంట్లోనే ఆయనకి ట్రీట్మెంట్ ద్వారానే తగ్గిపోయింది. దేవుడు చేసిన కార్యాలు ఒకటొకటి చెప్పుకుంటే జీవితాంతం చాలదు. దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి మీకు వేలకొలు దేవునికి వేలకొలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే హాస్పిటల్లో మేము ఫైనాన్షియల్గా ఆర్థికంగా కూడా పెట్టుకోగలిగిన కెపాసిటీ మా దగ్గర అయితే లేదు. నెలకి ఏ నెల చేసుకుంటే ఆ నెల వరకు మేము తిరగలిగే వాళ్ళమే, కానీ ఇంక ఎక్కువ ఏదన్నా అంటే చేయలేము. కానీ దేవుని అద్భుతమైన కృప ద్వారా నా కుటుంబీకుల ద్వారా నా రక్త సంబంధికుల ద్వారా నాకు నా అత్తింటి ద్వారాను నా పుట్టింటి ద్వారాను అందరి ద్వారాను దేవుడు సహాయం చేశాడు. నేను ఎక్కడా కూడా లోటు పడకుండా ఎవరిని నేను అడగకుండా వాళ్లే నాకు తెచ్చిచ్చే విధంగా దేవుడు చేశాడు. ఇవన్నీ దేవుడు కార్యాలే. దేవునికి వేలకొలది స్తుతులు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాను. అలాగే అటువంటి సందర్భంలో పాస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారు ధైర్యం చెప్పి మా సంఘంలో ప్రార్థన చేద్దామమ్మా, మీరేం భయపడుతుందమ్మా అని చెప్పి మామూలు బలపరిచారు. అలాగే సంఘంలో చెప్పినప్పుడు సంఘం అంతా మీరు ప్రార్థన చేసిన విధానమును బట్టి మీకు ఏ స్థుతులు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాను. అలాగే దైవజనులందరికీ కూడా వేలకొలది స్థుతులు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాను. ఇచ్చిన ఈ అవకాశమును బట్టి దేవాది దేవునికి వందనములు చెల్లించుకుంటున్నాను. పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ధన్యవాదాలు.